జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాలను వరుసపెట్టి విడుదల చేస్తోంది. ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేసిన ఆ పార్టీ గత రాత్రి 4 జాబితాను విడుదల చేసింది. ఇందులో 56 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. దీంతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న టీడీపీ పార్టీ కూడా సర్వశక్తులు వడ్డేందుకు ప్రయత్నిస్తోంది. గత రాత్రి 90 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధించి ఉనికి కాపాడుకోవాలని టీడీపీ భావిస్తోంది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నారా లోకేష్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.